కరోనా కరోనా పేరు చెప్తేనే వణికిపోతున్నారు. కరోనా వ్యక్తి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆమడు దూరం పారిపోతున్నారు. నిజంగా ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే గనక ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఇంటి ముందుకు వచ్చినా, మామూలుగా ఏదైనా మనకు ఒక యాక్సిడెంట్ అయినా, చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏమైనా సమస్యలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా వచ్చి ఒక నలుగురు వ్యక్తులు దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్ళి అంబులెన్స్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అలా కాదు పరిస్థితి. కనీసం ఇంట్లో ఉన్న వ్యక్తి కూడా ఆ వ్యక్తి మీద చేయి వేయడానికి భయపడుతున్నాడు. ఆ వ్యక్తికి 2-3 అడుగుల దూరంలో నిలబడుతున్నారు తప్ప కరోనా పాజిటివ్ ఉన్న లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయట్లేదు. చాలా చూస్తున్నాం అంబులెన్స్లు ఎక్కుతున్న వాళ్ళని చూస్తుంటే ఎక్కమని దారి చూపిస్తున్నారు తప్ప అసలు దగ్గరికే వెళ్ళనివ్వట్లేదు. కరోనా లక్షణాలు ఉన్నాయనుకున్న వ్యక్తిని నిజంగా సమాజం ఎంత దూరం పెడుతుంది అంటే దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఆ వ్యక్తి మీద ఉన్న కోపం కాదు, ఆ వ్యక్తిని ఆవహించిన ఆ మహమ్మారి మీద ఉన్న కోపం, ఆ వ్యక్తిని ఆవహించిన ఆ మహమ్మారి మీద ఉన్న అసహ్యం, ఆ వ్యక్తిని ఆవహించిన ఆ కరోనా మహమ్మారి అంటే నచ్చదు ఎవరికి. అందుకే ఆ వ్యక్తిని దరిదాపులకు కూడా దాదాపు 3 అడుగుల దూరంలో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు. తాజాగా అమెరికాలో కొంతమంది అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెప్పారు 2 అడుగులు కాదు, 1 అడుగు కాదు, 4 అడుగుల దూరంలో ఉండాలి కరోనా అన్న వ్యక్తికి. అంత ప్రభావితం చూపిస్తుంది ఆ వైరస్, అంత భయంకరమైన వైరస్ అది అని చెప్పడం కూడా జరిగింది. మనం ఇంకా 2 అడుగులు 1 అడుగే పాటిస్తున్నాం చాలామంది, కానీ వాస్తవానికి 4 అడుగులు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వైద్యులు నిజంగా చేతులెత్తి దండం పెట్టాల్సింది ఈ టైంలో. ముందు 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 ఎవరికి అంటే వైద్యులకే. వైద్యులు ఎంతో దగ్గరగా, ఎంత దూరంగా ఉండాలన్నా లేని పరిస్థితి దగ్గరగా ఉండాలి, చికిత్స చేయాలి, ఐసోలేషన్లో పెట్టిన వాళ్ళు. ఆ సందర్భంలో చాలామంది డాక్టర్లకు కూడా కరోనా సోకిన సందర్భాలు ఉన్నాయి. మన అనంతపురంలో 4 డాక్టర్లకి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినాయి. సో ఇటువంటి టైంలో అసలు ఈ కరోనా టెస్ట్ ఎలా చేస్తారు, ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో మీకు చూపిస్తున్నాను నేను. కరోనా వచ్చిన పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తికి కానీ, అనుమానిత వ్యక్తికి కానీ టెస్ట్ చేయాలంటే చాలా పగడ్బందీగా టెస్ట్ చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుందని ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒక వైరల్ సంచలనం అవుతుంది, అది మీరు చూడొచ్చు. ఆ వీడియోలో ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. వాళ్ళు ముందు కంప్లీట్గా శానిటైజేషన్ చేసుకుంటున్నారు చేతులు, మళ్ళీ దానికి ఒక గ్లౌస్, ఆ గ్లౌస్ కూడా శానిటైజేషన్ చేసి, శానిటైజ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ అవతల ఆ పేషెంట్ని కూర్చోబెట్టి ఆ గ్లాస్కి అమర్చి ఉన్న మళ్ళీ రెండు గ్లౌజులు ఉన్నాయి. ఆ గ్లౌజుల్లోంచి చేతులు పెట్టి ఆ నోటిలో త్రోట్ దగ్గర చెక్ చేస్తున్నారు. ఆ త్రోట్ దగ్గర శాంపిల్ తీసుకుంటున్నారు ఒక చిన్న పరికరంతో, మీరు చూడొచ్చు ఆ వీడియోలో. ఆ శాంపిల్ని మళ్ళీ ఆ వ్యక్తితోటే కట్ చేయించి ఒక బాటిల్లో భద్రపరిచి ఒక అక్కడ ఒక బాక్స్ లాంటిది ఉంది, అందులో జాగ్రత్త పడుతున్నారు. అంటే చాలా ప్రాసెస్ ఉంది, అది చాలా ప్రాసెస్ ఉంది, చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం అక్కడ అజాగ్రత్తగా ఉన్నా, ఏమాత్రం అక్కడ అప్రమత్తతో లేకపోయినా, ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చూడొచ్చు మీరు, పీపీఏ కిట్లు ధరించి అవతల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ గ్లౌజులకి మొత్తం దాన్ని యాంటీబ్యాక్టీరియాని పిచికారీ చేస్తున్నారు వెంటనే, ఇమీడియట్గా. అంటే అంత భయంకరమైన వైరస్ అన్నమాట ఇది, అంత భయంకరమైన వైరస్ ఇప్పుడు ప్రజలను పట్టి పీడిస్తుంది. ఒక టెస్ట్ చేయడానికి కూడా అంత భయపడుతున్న పరిస్థితి అంటే ఆ వైరస్ ఉధృతి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నామంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే దాని అది ఆ స్థితి ఏంటి మనకు అర్థమవుతుంది. మామూలుగా ఏదో బ్లడ్ శాంపుల్ టెస్ట్, ఏదో బ్లడ్ టెస్ట్లు, ఇతర టెస్టులు అంటే చాలా సింపుల్గా అయిపోతుంటాయి, ల్యాబ్లకు వెళ్తుంటాయి. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా భయంకరంగా ఉంది. టెస్ట్ చేసే వ్యక్తి కూడా చాలా భయపడుతూ చేసే పరిస్థితి, ఆ డాక్టర్ కూడా. ఎందుకంటే డాక్టర్ కూడా మనిషే, కాకపోతే మానవ రూపంలో ఉన్న దేవుడు అని అన్నాడు డాక్టర్ని. అటువంటి దేవుళ్ళు కూడా, మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి. ఆ మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఈ మహమ్మారి వాళ్ళను కూడా ఖచ్చితంగా ఆవహించే వాళ్ళను కూడా మింగేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక భయంకరమైన, నిజంగా కనిపించని ఒక శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాం. ఆ శత్రువు అల్లటప్ప శత్రువు కాదు, ఒక భయంకరమైన శత్రువు, ఒళ్ళంతా ముళ్ళులు పెట్టుకొని తిరుగుతున్న శత్రువు నిజంగా ఆ శత్రువు. ఎందుకంటే ఒళ్ళంతా ముళ్ళులు పెట్టుకుని శత్రువు అని ఎందుకన్నానంటే, ఒక అధ్యయనంలో ఫస్ట్ చైనాలో కొంతమంది శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా
ఈ వైరస్ గురించి పరీక్షలు చేసినప్పుడు వాళ్ళకి కనిపించిందంట, ఆ వైరస్ చుట్టూ కిరీటం పైన ముళ్ళులు ఎలా ఉంటాయో ఆ రకంగా ఉందంట ఆ వైరస్. సో ఆ వైరస్ మొత్తం ఆ ముళ్ళులు ఒక భయంకరమైన ముళ్ళులతో కూడిన ఒక వైరస్తో మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నావు. అది కూడా కనబడని శత్రువు మనకి, నిజంగా అది తరిమి కొట్టే వరకు దాన్ని, అది మన మన నుంచి వెళ్ళే వరకు కూడా అది మనకి ప్రధాన శత్రువే. దాన్ని మించిన శత్రువు మరొకటి ఉండదు. దాన్ని జయించడమే లక్ష్యంగా అందరూ ఖచ్చితంగా సహాయపడాలి అంటే లాక్డౌన్ ఒక్కటే మన ముందున్న ఒక ప్రధాన అస్త్రం. దానికి తోడు మనం జాగ్రత్తలు తీసుకోవడం, శానిటైజేషన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనం కూడా పరిశుభ్రంగా ఉండడం, ఇదే. ఇంతకు మించి ఏం లేదు. ఇది చేస్తే చాలు, మన నుండి మన వైపు చూడడానికి ఆ మహమ్మారి భయపడుతుంది, ఇమీడియట్గా మన నుంచి పారిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.